ఫోటోలో ఫోటోలో వీడియో వీడియో అవుతుంది ఫోటోల తర్వాత. దేశంలో కాకపోతే నీకంటే నేను గొప్పవాడిని కొత్త కొత్త స్కీములు పెడతాను తప్పితే ఆల్ ఆచరణలోకి వచ్చేసరికి బీజేపీ వాడు మతోన్మాదం కానీ ఓట్లు కావాలి అంతిమంగా ఎవరికి మేలు చేస్తున్నాడు ఆదాని అంబానీలకు మేలు చేస్తున్నాడు కాంగ్రెస్ మతోన్మాదం కాదు వద్దంటారు కానీ ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఎవరికి మేలు చేస్తున్నాడు వాళ్ళిద్దరిలో బెటర్ ఏంటంటే మతోన్మాదం లేదు కాంగ్రెస్ అనే అదొక్క సంతృప్తి మనకి కానీ వీళ్ళు కూడా అవకాశం దొరికినప్పుడల్లా తాతాలు బిల్లాలను పెంచి పోషించిన వాళ్ళు వాళ్ళే ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అయినా పట్టిన అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వాలు ఎందుకంటే డైలాగులు కొట్టినా ఎవరికి అంతిమంగా ఎవరు అధికారంలో ఉంటే ఈ పెట్టుబడిదారులు అందరూ ఆ జెండాలోకి వెళ్తున్నారు మీరు గమనించండి ఆ తర్వాత కాంగ్రెస్ లేకపోతే ఆ తర్వాత ఇంకా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు వాటి లక్షణం ఏంటి లక్ష్యం ఏంటి వాటి సిద్ధాంతం ఏంటి పేద ప్రజల ఓట్ల కోసం మనకేం స్కీములు ఎంగిల్ మెతుకులిసినట్టుగా స్కీములు విసురుతారు మన ఓట్లు వేయించుకుంటారు అధికారంలోకి వస్తారు వాళ్ళు ఊడిగింపు చేసేది ఎవరంటే మనం ఎవరి దోపిడీ చేస్తున్నాడో వాళ్ళకి ఊడిగింపు చేస్తారు అంటే అది దాన్నే పెట్టుబడిదారు వ్యవస్థ అంటాం పెట్టుబడిదారులు ఉండాలని వాళ్ళు అంటారు ఇందాక నాగేశ్వర గారు చెప్పారే మనం ఏమంటున్నామంటే ఉత్పత్తి పెరగాలి
ఆ ఉత్పత్తి సమంగా పంపిణీ కావాలి, శ్రమకు తగ్గట్లుగా పంపిణీ కావాలని మనం అంటున్నాం. కొంతమంది ఏమంటారంటే మీ కాలం చెల్లిన సిద్ధాంతం అంటారు మనల్ని. మేమంటున్నాం మాది నవ సిద్ధాంతం, నవ నవీనమైనటువంటి నూతనమైనటువంటి సిద్ధాంతం, మానవ చరిత్రలోనే నూతన సిద్ధాంతం. 50,000 సంవత్సరాలు ఒక చరిత్ర, 200 సంవత్సరాల లోపే మా చరిత్ర. అందువల్ల వెతులు దెబ్బలు తగులుతూ ఉంటాయి. పిల్లవాడు పెరిగేటప్పుడు బందాడతాడు, తర్వాత కింద పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు, చివరికి లేచి పెద్దవాడు అవుతాడు. తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. తాను నిలబడటమే కాదు సమాజాన్ని నిలబెట్టడానికి కూడా ఆ పిల్లవాడు ఒకడుగా కృషి చేస్తాడు. ఆ దశలో మనం ఉన్నాం కమ్యూనిస్టులుగా. అందువలన నిరుత్సాహానికి గురి కావద్దు మిత్రులారా. ఏమి మనకు పోయేదేమి లేదు, మార్చి చెప్పిన దానికి గమనం తీసుకోండి. పోతే బానిస సంఖ్యలు పోతాయి, వస్తే మరో రాజ్యం మరో ప్రపంచం మనకి అవసరం ఎదురు చూస్తుంది. ఏం కొంపలేము, మునుగుతాయా మనకి, కష్టపడదాం. మీ పని మీరు చేసుకోండి, రోజుకు 1 గంట 2 గంటలు పార్టీ కోసం కష్టపడదాం, తద్వారా పార్టీని నిలబెట్టుకుందాం. పార్టీ ఉంటేనే పేదవాడికి అండ, పార్టీ ఉంటేనే కార్మికుడికి అండ, వాళ్ళని ప్రశ్నించే గుండె ఎవరయ్యా అంటే ఎర్ర జెండా. వాళ్ళు ప్రశ్నించేది ఎవరు, మనమే. మనమే ప్రశ్నించగలుగుతాం. ఎర్ర జెండా లేకపోతే మనవి పేదల పార్టీ. మన పార్టీ ఉండాలా, ఆ పార్టీ ఉండాలా, ఆ పార్టీలను ఎదుర్కోవడం కోసం మనం విరోచితంగా ఉండాలా, లేకపోతే వీర మరణం పొందాలా, లేకపోతే తల ఒగ్గి ఉండాలా, ఒక్కసారి మీకు మీరు సవాలుగా తీసుకోమని కోరుతూ ఈ సందర్భంగా మన గిరిప్రసాద్ గారు, మన కోమరయ్య గారు, అదే రజబలి గారు, అదేవిధంగా భారతదేశంలో కమ్యూనిస్టు స్థాపకులైనటువంటి ఆనాటి మొదటి స్థాపకులైనటువంటి సింగారవేలు చెట్టియార్ చెన్నై, అమీర్ హైదర్ ఖాన్ చెన్నై, దాంగే ముంబై, అదేవిధంగా ముజఫర్ అహ్మద్ కలకత్తా, ఆ తర్వాత జనరేషన్స్ అజయ్ ఘోష్, ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు సుందరయ్య గారు, అదేవిధంగా మన తెలంగాణ గడ్డలో రావి నారాయణ రెడ్డి, బద్దం మెల్లారెడ్డి, ముగ్ధుం మొహిద్దీన్, అదేవిధంగా రాజబహదూర్ గారు, ఇంకా అనేక మంది యోధులు, వాళ్ళందరూ కూడా ఈ 97 పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వాళ్ళందరూ కూడా మనందరం ఎర్రెర్రని జోహార్లు పలుకుతూ, ఎర్రెర్రని జయజయాలు పలుకుతూ ఒక మనం మహత్తర కర్తవ్యాన్ని మనం తీసుకుని మరలా వచ్చే సంవత్సరం ఈ టైం నాటికి మన పార్టీని పెంచే కర్తవ్యంతో మీరు ముందుకు నడవాలని కోరుతూ మీ అందరికీ విప్లవ అభినందనలు, నమస్కారాలు.